సార్, అంటే ద్రుపదుడు, కుచేలుడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా ఒక దగ్గర స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. కానీ ఎంత గౌరవంగా చూసేవాళ్ళు. ద్రోణుడు పాండవ పక్షపాత అయినా దుర్యోధను ఎప్పుడు కూడా తన దగ్గరే పెట్టుకున్నారు, ఉచితాసనం ఇచ్చి గౌరవించారు. ఒకప్పుడు ఉపాధ్యాయులు ఊర్లో వస్తుంటే కూడా గౌరవంగా చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు సమస్యలు తీర్చేవాళ్ళు. పోస్ట్ ఆఫీసులో లెటర్స్ కూడా వాళ్ళే చూసేవాళ్ళు. గ్రామంలో ఏదైనా సమస్యలు వస్తే కూడా పరిష్కార మార్గాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఉత్తరాలు కూడా చదివినిపించే గౌరవనీయ ఉపాధ్యాయులు నేను చూశాను సార్. ఎన్నో సంసారాలని కలిపే వాళ్ళని కూడా చూశాం సార్. కానీ ఇప్పుడు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈవెన్ సినిమాలలో కూడా ఉపాధ్యాయుల్ని వెటకారంగా మాట్లాడటం, వాళ్లకు లైన్ లేయటం, వాళ్ళు కాస్త బాగుంటే పిచ్చి పిచ్చిగా వ్యవహారం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అన్నది చాలా గొప్ప వృత్తి అండి, మీరు అన్నట్టు. ఎందుకంటే మనం స్వాతంత్ర సంగ్రామం చూసినా, తర్వాత మనం పురాణాల్లో చదివినా కూడా పెద్దలందరూ కూడా వాళ్ళ గురువులని ఎప్పుడూ స్మరించుకుంటే ఉండేవారు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని, శ్రీకృష్ణుడు సందీపనిని, ఇలా ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పడం, వాళ్లకు గౌరవస్థానం ఇవ్వడం, ఇది భారతదేశం యొక్క సంస్కృతి. అదేవిధంగా మనం మనం కూడా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ కూడా జరుపుకుంటాం. మన భారతదేశ సంస్కృతిలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, ఇది మన భారతదేశ సంస్కృతి. సంత కబీర్ అన్నారు, గురువుని గోవిందుడిని నిలబెట్టి నువ్వు మొదట ఎవరికి నమస్కారం చేస్తావంటే, సంత కబీర్ ఏమన్నాడంటే, నేను గురువుకి నమస్కారం చేస్తాను, ఎందుకంటే గురువు వల్లనే నాకు గోవిందుడు అంటే ఎవరో తెలిసారని. ఇది భారతదేశం యొక్క సంస్కృతి. బాలగంగాధర తిలక్ మన స్వాతంత్ర సంగ్రామంలో విశిష్టమైన పాత్ర పోషించిన బాలగంగాధర తిలక్ని, ఆ కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే మీరు ప్రధానమంత్రి అవుతారా, రక్షణ మంత్రి అవుతారా, విద్యామంత్రి అవుతారా అంటే, ఆయన ఏమన్నారంటే, ఎంతో మంది ప్రధానమంత్రులను, ఎంతో మంది రక్షణ మంత్రులను, ఎంతో మంది విద్యామంత్రులను తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి నా దగ్గర ఉండగా నాకెందుకు ఈ పదవులు అంట. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈరోజు మనం ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన పుట్టినరోజున వాళ్ళ విద్యార్థులు వచ్చి ఆయన్ను సత్కరించబోతే ఆయన అన్నారు, ఇది నా పుట్టినరోజుని నన్ను సత్కరించండి, ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవంగా మీరందరూ కూడా జరుపుకోండి అన్న ఆయన చెప్పిన మాటతో అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తారీఖున మనం టీచర్స్ డే అన్నది జరుపుకుంటాం. నేను మామూలుగా ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తుంటాను, ఎందుకంటే ఉపాధ్యాయ స్థానాన్ని మనం గౌరవించాలి, వాళ్ళ స్థానాన్ని పునరుద్ధరించాలి అన్నది మన సంకల్పం. మస్కట్ రాజు ఒకసారి మన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు మస్కట్ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ రాజు ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎయిర్పోర్ట్కు రావాల్సిన అవసరం లేదు, ఆయన ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆ తర్వాత శంకర్ దయాళ్ శర్మ గారు వస్తున్న విమానాన్ని ఆగిన తర్వాత ఆయన స్వయంగా పైకి వెళ్ళి ఆయన ఆ ఎయిర్క్రాఫ్ట్ యొక్క, ఆ ఫ్లైట్ యొక్క తలుపు తెరిచి ఆయనకు నమస్కరించి ఆయన కిందికి తీసుకొచ్చి, తర్వాత ఆయన కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్ని పక్కకు వెళ్ళమని ఆయన స్వయంగా ఆయన నడుపుకుంటూ రాజభవనానికి తీసుకొస్తే శంకర్ దయాళ్ శర్మ గారు ఆశ్చర్యపోయారు. ఒక దేశానికి రాజు, మీరు ఇటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది పాటించాల్సిన అవసరం లేదు, అయినా కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నన్ను తీసుకువచ్చారు, దీనికి కారణం ఏంటి అంటే, ఆయన అన్నారు, నేను భారతదేశంలో పూణేలోని ఫెర్గ్యూసన్ కాలేజీలో చదువుతున్నప్పుడు మీరు మాకు చదువు చెప్పారు మాస్టారు అని చెప్పేసి శంకర్ దయాళ్ శర్మ గారికి ఆయన నమస్కారం పెట్టారన్నమాట. ఇది భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క అతి ఉత్తమమైన స్థానం. కాబట్టి అటువంటి ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిని మనం ఎప్పుడూ గౌరవించాలి. ఎప్పుడైతే మన సంస్కృతి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతామో, సంస్కృతి భ్రష్టుపడని మనం భ్రష్టుపడిపోతామని చెప్పేసి మనం అందరము గమనించాల్సిన విషయం. అందువల్ల ఈరోజు ఉపాధ్యాయుల స్థానం, ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మంజుల గారు చెప్పారు, అనేక పరిణామాలు, ముఖ్యంగా ఉపాధ్యాయుల నిరసనలు నేను చూస్తుంటే, ఓపీఎస్ అండ్ సిపిఎస్ దీని వల్ల చాలా మంది ఉపాధ్యాయులు రోడ్ల మీదకి రావడం జరిగింది. అందుకనే ఎప్పుడు అంటుంటా, మూడు విషయాలు ఎప్పుడు కూడా మనం తిరిగి తీసుకురాగలేము. ఒకటి, విల్లులోంచి వదిలిన బాణం, రెండవది నోటిలోంచి వచ్చిన మాట, మూడవది జరిగిపోయిన కాలం. ఈ మూడు రావు. కాబట్టి ఎప్పుడైతే మనం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొని హామీ ఇచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ ఇప్పుడు ప్రస్తుతం టీచర్ ఉపాధ్యాయ సంఘటనలు కానీ ప్రభుత్వోద్యోగులు కానీ వీరందరూ కూడా
ఓపీఎస్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని అనేక ఉద్యమాలు చేస్తుంటే వారి మీద కేసులు పెడుతున్నట్టు ఆ తర్వాత వారికి అనేక నోటీసులు ఇస్తున్నట్టు అందువల్ల మూడు రాష్ట్రాలు ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మొన్న చూస్తే జార్ఖండ్, ఈ మూడు ప్రభుత్వాలు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చాయి. అందువల్ల 2004 నుంచి ఏదైతే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే మొదలైందో ఆ తరువాత నుంచి అది జరుగుతూ వచ్చింది. కానీ రాజకీయ లబ్ధి కోసం అనేక ప్రభుత్వాలు మేము సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకొస్తామన్న హామీ ఇచ్చినందువల్ల ఇప్పుడు ఉపాధ్యాయ సంఘటనలు, తర్వాత మన ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని అమలు చేయమని అడుగుతుంది. దానివల్ల ప్రభుత్వం దాన్ని వదిలేసి జిపిఎస్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు, జనరల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. దానికి కూడా వీళ్ళు అంగీకరించడం లేదు. కాబట్టి దీనిలో ఒక ఫైనాలిటీ తీసుకురావడం చాలా అవసరం, లేకుంటే ఈ సమస్య అలాగే ఉంటుంది. అందువల్ల ఏ రాష్ట్రాలు ఈ ఓపీఎస్ సిస్టమ్ ని మళ్ళా తీసుకొచ్చాయో ఆ రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంటన్నది మనం గమనించాలి. తర్వాత ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్నది ఉద్యోగుల యొక్క వాదన. ఎందుకంటే ఈ సిపిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మార్కెట్ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారో వీళ్ళు, వీళ్ళంతటినీ తీసుకువెళ్ళి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ మార్కెట్ యొక్క ఒడుదుడుకులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా వీటి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ లో ఫైనల్ గా ఏ విధమైన లాభాలు పొందితేనే ఈ సిపిఎస్ విధానంలో వాళ్లకు పెన్షన్ వస్తుంది, లేకుంటే అక్కడ నష్టాలు చూస్తే వాళ్లకు సిపిఎస్ ఉండదు. అందువల్ల ఒక డెఫినెట్ అమౌంట్ అన్నది ఈ సిపిఎస్ స్కీమ్ లో. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా ఈ విధమైన మాకు ట్రీట్మెంట్ దొరికితే ఎలా అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా జేడీ గారు, మనకి చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే కాదు, మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా ఆ రాష్ట్రంలో చూడండి, ఈ రాష్ట్రంలో చూడండి అంటున్నారు. మీరు చెప్పినట్టుగా నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులని చెప్పినందునే వీళ్ళు అడుగుతున్నారు తప్ప, ఒకవేళ వారు కనుక హామీ ఇవ్వకపోయినట్టయితే, ఆ మాటలు కనుక అనకపోయినట్లయితే అడుగుండేవాళ్ళు కాదు కదా. మిగతా స్టేట్స్కి ఇక్కడ పోల్చకూడదు. మీరు చెప్పినట్టు రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడినా, ఏ వేదిక మీద మాట్లాడినా, 10 మందితో మాట్లాడినా, అది సాయంత్రం వరకు జీవో వచ్చే అవకాశం ఉంటేనే మాట్లాడగలగాలి, చేయగలిగితేనే మాట్లాడాలి. ఏదో ఎలక్షన్ల కోసం చెప్పేస్తుంటాం, మీరు అన్నీ నమ్మేస్తే ఎట్లా అని చెప్పి కొంతమంది మాట్లాడారు.